ఎస్ టీవీ ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు జడ్జ్ వి గోపాలకృష్ణరావు కుటుంబ సభ్యులతో విచ్చేశారు. వారికి ఆలయ అధికారులు స్వాగతం పలికి శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామివారి ప్రత్యేక దర్శనం చేయించారు. అనంతరం శ్రీ మృత్యుంజయ స్వామి సన్నిధానం వద్ద హైకోర్టు జడ్జ్ బి గోపాలకృష్ణరావు కుటుంబ సభ్యులను దేవస్థానం ఈవో బాపిరెడ్డి శేషవస్త్రంతో సత్కరించి స్వామి అమ్మవార్ల తీర్థ ప్రసాదాలను అందజేశారు. వైకాపా అధ్యక్షుడు పులివెందుల శాసనసభ్యుడు జగన్ రెడ్డి ఈ నెల 11వ తేదీ నుంచి జరగబోవు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు హాజరు కాకూడదని బహిష్కరించాలని నిర్ణయించడం శోచనీయం, దురదృష్టకరమని రాజ్యసభ మాజీ సభ్యులు ఏపీసీసీ ముఖ్య అధికార ప్రతినిధి డాక్టర్ ఎన్ తులసిరెడ్డి అన్నారు. శనివారం కడపలో జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఈ చర్య ప్రజాస్వామ్య దేవాలయం అయిన అసెంబ్లీని అవమానపరచడమే అవుతుందన్నారు. మీడియా మిత్రులందరికీ నమస్కారం. వైకాపా అధ్యక్షులు పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి, ఆయన పార్టీకి చెందిన మిగతా 10 మంది ఎమ్మెల్యేలు ఎల్లుండి 11వ తేదీ నుండి ప్రారంభమయ్యే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకూడదని, ఆ సమావేశాలను బహిష్కరించాలని తీసుకున్న నిర్ణయం చాలా శోచనీయం, చాలా దురదృష్టకరం. ప్రజాస్వామ్య దేవాలయంగా పేరుగాంచిన అసెంబ్లీకి, అసెంబ్లీని ఇది అవమానపరచడమైతుంది ఈ చర్య. రాష్ట్ర ప్రజలకు, పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గ ప్రజలకు, మిగతా 10 అసెంబ్లీ నియోజకవర్గాల ప్రజలకు వైకాపా పార్టీ, ఆ ఎమ్మెల్యేలు అన్యాయం చేయడం, మోసం చేయడమే అవుతుంది. రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి. ఒదిగ్గు బెడ్ షాపులు, బిచ్చలవిడిగా బెడ్ షాపులు, మండలానికి 4 మద్యం షాపులు, 40 బెడ్ షాపుల విధంగా మద్యం పాలసీ ఉంది. ఉచిత ఇసుక పాలసీ, ఉద్యుత్ తీసుక పాలసీగా తయారైంది. శాంతి భద్రతలు ఘోరంగా పెరిగిపోయినాయి. జగిత్యాల జిల్లా మెట్పల్లిలో ఉర్దూ డే సందర్భంగా ఉర్దూ భాష గొప్ప పాఠకులను, రచయితలను మరియు కవులను అందిస్తూ ప్రపంచ వ్యాప్తంగా ఎంతోమంది హృదయాల్లో ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుంది. ఈ భాషను గొప్పగా జరుపుకునే ఉర్దూ డే సందర్భంగా
ప్రపంచవ్యాప్తంగా జరిగే వేడుకలు మరియు సాహిత్య సమారంభాలు ఉర్దూ ప్రేమికుల హృదయాలను ఆహ్లాదపరుస్తున్నాయి. నవంబర్ 9ను ఉర్దూ డేగా నిర్వహించేందుకు కారణం ప్రముఖ ఉర్దూ కవి డాక్టర్ అల్లామా ఇక్బాల్ జన్మదినం కావడం. ఆయన రచనల్లో ఉర్దూ గొప్పతనం ప్రస్ఫుటంగా కనిపిస్తుందన్నారు. आज उर्दू डे के मौके पर मैं आपसे मुखातिब होते हुए उर्दू बोलने वालों को, उर्दू ज़बान को तहजीब के लिए जो भी काम कर रहे हैं उनको मुबारकबाद देते हुए शुक्रिया अदा करता हूँ. इसी मौके पर 11 नवंबर को मौलाना अबुल कलाम आज़ाद की यौम पैदाइशी के दिन हैदराबाद में रविंद्र भारती में आली जनाब हरदिल अजीज़ हमारे चीफ मिनिस्टर साहब के क़यादत में उर्दू डे मनाया जा रहा है. वैसे ही मौलाना अबुल कलाम आज़ाद का यौम पैदाइशी दिन मनाया जा रहा है. इस मौके पर सारे तेलंगाना रियासत के जर्नलिस्टों को और कई अहदेदारों को उसमें अवार्ड्स दिया जाएगा. కడప హరి టవర్స్ లో టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి హరిప్రసాద్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ కార్పొరేషన్లో కొన్ని సాంప్రదాయాలు పాటించాల్సిన అవసరం మేయర్కి ఉందని, మేయర్ సురేష్ బాబు కొత్తగా ప్రోటోకాల్ డ్రామాలకు తెరలేపారని, మహిళా ఎమ్మెల్యేని మేయర్ అవమానపరిచాడని, గతంలో వైసీపీ ఎమ్మెల్యేలను పక్కన కూర్చోబెట్టుకున్న మేయర్కు ఇప్పుడు ప్రోటోకాల్ గుర్తుకు వచ్చిందా, గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు తడుముకున్న చందాన మేయర్ సురేష్ తీరు వైసీపీలో ఒక పెద్ద మనిషి ఎన్నికల్లో డబ్బులు తీసుకున్నాడు అని చెప్తే మేయర్ ఎందుకు దేవుని గడపలో ప్రమాణం చేశాడని, కమలాపురం కడప ఎమ్మెల్యేలకు అవమానపరిచేలా మేయర్ ప్రవర్తనను తీవ్రంగా ఖండిస్తున్నామని, కార్పొరేషన్లో ప్రజా సమస్యలను ప్రశ్నిస్తే మహిళా ఎమ్మెల్యేకు కుర్చీ లేకుండా చేస్తా, సహించేది లేదని, ప్రజలను అవమానపరిచే విధంగా మేయర్ వైసీపీ అనుచరుల తీరు ఉందన్నారు. నిన్నటి రోజు గౌరవనీయులు నియోజకవర్గం మొదటి పౌరుడు ఒక మహిళా శాసనసభరాలను అవమానపరిచి విధంగా ఆయన ప్రవర్తించాడు. ఎందుకంటే ప్రోటోకాల్లో మేయర్ పక్కన చీరలు వేయాల్సిన అవసరం లేదనేది అందరికీ తెలుసు, అదేమి ఇది కాదు. కానీ గత 10 ఏళ్లుగా మీ పార్టీ శాసనసభ్యులను ఏ విధంగా చీరలేసి కూర్చోబెట్టుకున్నామో ఒకసారి ప్రజలకు కూడా తెలియజేయాలి. ఈ దినం ఒక మహిళను గౌరవించాల్సిన పోనించి నువ్వు మహిళను కించపరిచే విధంగా పైన చీరలు తీసి మీరు కూడా అందరితో సమానం మీరు కింద కూర్చో మనం చెప్పడం బాధాకరం. ఎందుకంటే అది మామూలుగా మొదటి నుంచి ఆనవాయిత ప్రకారం కిందనే బేసింటే మాకేం అభ్యంతరం లే, ఎవరు కూడా అభ్యంతరం చెప్పరు. దాన్ని ఎందుకు నన్ను కింద వేశారు, ఈ విధంగా ఎందుకు చేశారని ఎమ్మెల్యే మహిళా ఎమ్మెల్యే నిలదీస్తే వాళ్ళు బాయ్కట్ చేసిపోవడం చాలా దుర్మార్గం. అయినా మేయర్ గారు ఒకటి గుర్తుంచుకోవాలి, నువ్వు గతంలో ఏ విధంగా ప్రోటోకాల్ చేసావో ఆ విధంగానే మా ఎమ్మెల్యేలు కూడా పైన సీట్ వేయాల్సిన అవసరం ఉంది. నువ్వు గతంలో చేయకపోతే ఇప్పుడు చేయాల్సిన అవసరం లేదు, మేము అడగం. ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ కళాశాల రాజమహేంద్రవరం విద్యార్థులు బూరుగుపూడి గ్రామంలో RAWEP భాగంగా PRA కార్యక్రమం నిర్వహించారు. దీనిలో బూరుగుపూడి గ్రామం చిత్రపటనం గీశారు. దానిలో ఏవి ఎక్కడ ఎక్కడ ఉన్నాయి అని ప్రొఫెసర్లు మరియు రైతులకు చెప్పడం జరిగింది. ఇక్కడ ఏ పంట ఎంత విస్తీర్ణంలో ఉన్నది అని విద్యార్థులు ఫోకస్ గ్రూప్ చర్చలు, వనరుల మ్యాపింగ్, సీజనల్ క్యాలెండర్లను, మొబిలిటీ మ్యాప్ వంటివి ఉపయోగించి అందరికీ వివరాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు తమ అభిప్రాయాలను పంచుకున్నారు.
కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గంలో అంబేద్కర్ విగ్రహం వద్ద వేల మంది దళితులతో ధర్నాకు కదిలిన హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి. దళిత కుటుంబాల పిలుపు మేరకు హుజూరాబాద్ చౌరస్తాలో అంబేద్కర్ కి పూలమాల వేసి ధర్నాలో పాల్గొన్న ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. ధర్నాని అడ్డుకొని ఎమ్మెల్యే దళితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు దళిత బంధు రెండో విడత వెంటనే విడుదల చేయాలంటూ రెండో విడతకు సంబంధించి శనివారం హుజూరాబాద్ లోని ఎమ్మెల్యే ఇంటి వద్ద ఏర్పాటు చేసిన దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమానికి పెద్ద ఎత్తున దళితుల కుటుంబాలు హాజరయ్యాయి. కోరుకొండ మండలం కోరుకొండ అంకాలమ్మ తల్లి తోటలో తాటికొండ వారి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో మన సమారాధన కార్యక్రమం నిర్వహించారు. సుమారు 14 సంవత్సరాల నుంచి జరుగుతుందని తాటికొండ వారి కుటుంబ సభ్యులు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి రాజానగరం శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ దంపతులు వన సమారాధన కార్యక్రమానికి విచ్చేశారు. మొదటిగా ఉసిరి చెట్టు వద్ద కార్తీక మాసం సందర్భంగా తాటికొండ వారి కుటుంబ సభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సుమారు 1500 మందికి అన్నదాన కార్యక్రమం జరిగింది. I'm going to go to the hospital.
రావులపాలెం మండలం ఈతకూట గ్రామంలో నెక్కంటి సీ ఫుడ్స్ వద్ద సిఎస్ఆర్ నూతనంగా నిర్మించిన రోడ్డును కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎర్రంశెట్టి సుబ్బలక్ష్మి నాగేశ్వరరావు, గుత్తుల పట్టాభిరామయ్య, మిరియాల రాము, ఎర్రంశెట్టి రాము మరియు కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జన్మదిన శుభాకాంక్షలు తెలిపి పుష్పగుచ్చమిచ్చి శాల్వాతో సత్కరించి తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకువెళ్లడానికి అండగా ఉంటామని తెలిపిన ఎమ్మెల్యే వివేక వెంకటస్వామి. నిజామాబాద్ జిల్లా వర్ణి పోలీస్ స్టేషన్లో ఎస్ఐ కృష్ణకుమార్ స్టేషన్ బెయిల్ విషయంలో కోటయ్య క్యాంపుకు చెందిన రైతు నాగరాజు నుండి 50,000 లంచం డిమాండ్ చేశాడు. నాగరాజుతో ఓ వ్యక్తికి గొడవ జరిగింది. ఆ వ్యక్తి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఈ విషయాన్ని ఆసరా చేసుకుని ఎస్ఐ 50,000 నాగరాజును డిమాండ్ చేయగా ఎస్ఐకి నాగరాజుకు మధ్య 20,000 రూపాయల ఒప్పందం కుదిరింది. నాగరాజు డబ్బుల కోసం కొద్ది సమయం తీసుకుని ఏసీబీని ఆశ్రయించాడు. డబ్బులు ఇచ్చే సమయంలో ఏసీబీకి పట్టించాడు. ఏసీబీ డీఎస్పీ శేఖర్ గౌడ్ ఎస్ఐను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని అదుపులోకి తీసుకున్నారు. రాజానగరం మండలం దివాన్ చెరువు గ్రామంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకురాలు ఖండవల్లి లక్ష్మి నివాసం వద్ద మీడియాతో మాట్లాడుతూ రూడా చైర్మన్ గా బొడ్డు వెంకటరమణ చౌదరికి రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం 2 జాబితాలో నామినేటెడ్ పదవులలో భాగంగా రాజానగరం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ బొడ్డు వెంకటరమణ చౌదరికి గొప్ప పదవి వరించిందని, రాజమండ్రి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ పదవి ఇస్తున్నట్టుగా అధికారికంగా ప్రకటించారన్నారు. జై తెలుగుదేశం, జై చంద్రబాబు గారి నాయకత్వం వర్ధిల్లాలి, టీడీపీ జనసేన బీజేపీల ఐక్యత వర్ధిల్లాలి. రాజానగరం నియోజకవర్గం రాజానగరం మండలం దివాన్చెరు గ్రామం నుండి టీడీపీ జిల్లా ఎస్ఎస్ఎల్ సెక్రటరీగా, టీడీపీ సీనియర్ నాయకురాలుగా మీడియా మిత్రుల ద్వారా ముందుకు వస్తున్నానండి. ఈరోజు రాజానగరం నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ గారికి రుడా చైర్మన్గా పదవిచ్చినందుకు మా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామండి. నిజంగా మేము చాలా సంతోషంగా ఉన్నాం. రాజానగరం మండలం దివాన్చెరు మహిళల తరపు నుండి ప్రత్యేకంగా మా రుడా చైర్మన్గా ప్రమోట్ అయినటువంటి బొడ్డు వెంకటరమణ చౌదరి గారికి ముందుగా శుభాభివందనాలు తెలియజేస్తున్నాం, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.
ప్రపంచ ప్రముఖ ఒగ్గు కథలు జాతీయ అవార్డు గ్రహీత శ్రీ సుక్కా సత్తయ్య కురుమ గారి వర్ధంతి సందర్భంగా ఉప్పల్ కురుమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు. కురుమల ఒగ్గు కథలకు ప్రాణం పోసి వన్న తెచ్చి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు పొంది అమరుడైన చుక్కల్లోకి ఎగిసిన ఒగ్గు కథా సామ్రాట్ చుక్కా సత్తయ్య కురుమ గారికి 8వ వర్ధంతి సందర్భంగా తెలంగాణ కురుమ సంఘాల తరపున నివాళులర్పిస్తూ సీతారామరాజు జిల్లా దేవిపట్నం మండలం విద్యుత్ సబ్స్టేషన్ ఎందుకూరు పంచాయతీ పరిధిలో యుద్ధ ప్రాతిపదికన ఏర్పాటుకు సంబంధిత శాఖ అధికారులు మరియు స్థానిక ప్రజాప్రతినిధులు చర్యలు తీసుకోవాలని ఆదివాసీ జేఏసీ రాష్ట్ర వైస్ చైర్మన్ తెల్లం శేఖర్ డిమాండ్. ఈ సందర్భంగా ఆదివాసీ జేఏసీ రాష్ట్ర వైస్ చైర్మన్ తెల్లం శేఖర్ మాట్లాడుతూ అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గ దేవిపట్నం మండలం ఇందుకూరు గ్రామ పంచాయతీ పరిధిలో విద్యుత్ సబ్స్టేషన్ యుద్ధ ప్రాతిపదికన ఏర్పాటు చేయడానికి సంబంధిత శాఖ అధికారులు మరియు స్థానిక ప్రజాప్రతినిధులు తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నా పేరు కారం రామన్న ద్వారా ఆదివాసి రాష్ట్ర కార్యదర్శి అండి. ఈ రోజున మేము ఇక్కడికి ఆరండల్ కాలనీ అండి, మాది పెద్దబింపల్ 3-2 ఆరండల్ కాలనీస్ ఉన్నాయండి. అలాగే చుట్టుపక్కల ఆరండల్ కాలనీ అనేకమైన ఏర్పాటు చేయడం జరిగిందండి. పోలవరం నిర్వసతులు ఇప్పుడు వచ్చాం కానీ గ్రామాలలోనే సరైనటువంటి కరెంటు సౌకర్యం లేకపోవడం వల్ల, ఇంకా ఈది లైట్లు కూడా సరిగ్గా ఎలగకపోవడం వల్ల ప్రజలు అనేక రకమైన బాధలకి గురవుతున్నారు. అక్కడ ఇబ్బంది ఏంటంటే ఎక్కువగా ఈ కరెంటు లేకపోవడం వల్ల మాకు ఇక్కడ దోమలు ప్రాబ్లం ఎక్కువ ఉందండి. అందుకనే ఇక్కడ ఇసఫాల్ కూడా వచ్చే అవకాశం ఉంది. అలాగే గతంలో కూడా దీని మీద మేము రిప్రజెంటేషన్ అధికారులు కూడా ఇచ్చాం కానీ కొంతవరకే న్యాయం చేయగలుగుతున్నారు. అది పూర్తి స్థాయిలో దానికి న్యాయం అనేది చేయలేకపోతున్నారు. ఇప్పటికైనా తక్షణమే స్పందించే అధికారులు మా కరెంటు ఉత్పత్తిని ఎక్కువగా చేయాలంటే ఇక్కడ సబ్ స్టేషన్ అనేది ఉండాలండి. గతంలో ఉండేదంటే దీన్ని వేరే ఆల్టర్నేట్గా ఏజెన్సీలో ఉన్నటువంటి సబ్ స్టేషన్ని కూడా మన ప్లేనేరీకి పట్టుకోవడం జరిగిందండి. ఇటువంటి పట్టుకెళ్ళిపోవడమే కాకుండా ఇక్కడ కరెంటు కోతలు ఎక్కువగా ఉంది కాబట్టి అటువంటి సబ్ స్టేషన్ ఏజెన్సీ ఏరియా అయినటువంటి ఇందుకూరు పంచాయతీ ఏర్పాటు చేస్తే చుట్టుపక్కల ఉన్న ఆరండల్ కాలనీకి మంచిగా కరెంటు ఇస్తారని అధికారులను నిర్ణయించుకుంటూ ముగిస్తున్నామండి. జై ఆదివాసి. ఆదివాసి రాష్ట్ర వైస్ చైర్మన్, మరి అల్లూరు సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం దేవిపట్నం మండలం ఇందుకూరు పంచాయతీలో మొత్తం ఏదైతే దేవిపట్నం మండలం ఉందో ఆ మండలంలో 14 పంచాయతీలు ఉన్నాయి. 14 పంచాయతీలతో పాటు ఏదైతే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం జరుగుతుందో ఆ నిర్మాణంలో 42 గ్రామాలు ప్రస్తుతంగా మరి సర్వం కోల్పోయి ఇటు సర్వవరం దేవారం ఇందుకూరు పంచాయతీ చుట్టుపక్కల ఆరండల్ కాలనీ నిర్మించడంతో మరి ఇక్కడ విద్యుత్ సమస్య రోజు రోజుకి మరి విపరీతమైనటువంటి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. జగిత్యాల జిల్లా మెట్పల్లిలో ఈరోజు లీగల్ సర్వీస్ డే సందర్భంగా చట్టాలపై అవగాహన కలిగి ఉండడం ప్రతి మనిషి జీవితంలో మేలు చేస్తుంది. సమాజంలో జీవించే ప్రతి పౌరుడు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని, దానివల్ల ప్రతి మనిషి జీవితానికి మేలు జరుగుతుందని, విద్యార్థులు చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని మెట్పల్లి సీనియర్ సివిల్ కోర్ట్ జడ్జ్
మండల లీగల్ సర్వీస్ అథారిటీ చైర్మన్ డి నాగేశ్వరరావు అన్నారు. శనివారం రోజు మెట్పల్లి పట్టణంలోని తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ గురుకుల పాఠశాల కళాశాల యందు నిర్వహించిన జాతీయ లీగల్ సర్వీస్ డే దినోత్సవం సందర్భంగా నిర్వహించిన న్యాయ విజ్ఞాన సదస్సుకు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆయన మాట్లాడుతూ, విద్యార్థి దశలో చట్టాలపై అవగాహన పెంచుకుంటే భవిష్యత్తులో సమాజానికి మెరుగైన సేవలు అందించవచ్చునని ఆయన పేర్కొన్నారు. చెప్పాలంటే సార్ ఒక గొప్ప భక్తి, ఎందుకంటే లాస్ట్ టైం మనం వారి మాటల్ని విన్నాం. వారి మాటలతో క్వాలిటీ ఎడ్యుకేషన్, ప్రభుత్వ పాఠశాలలో ఉండేటువంటి క్వాలిటీ టీచర్, ప్రభుత్వ పాఠశాలలో ఉండేటువంటి క్వాలిటీ స్టూడెంట్స్ ప్రపంచంలో ఎక్కడ దొరకరు. ఎందుకంటే ప్రభుత్వ పాఠశాల హాస్టల్లో చదువుకొని గొప్ప గొప్ప ఐఏఎస్ ఐపీఎస్ అయినటువంటి వారు హాస్టల్ జీవితాన్ని గడిపి వచ్చిన వాళ్ళు. ఈవెన్ నేను కూడా ఇక్కడ ఉన్నానంటే హాస్టల్ జీవితం గడిపి వచ్చిన సార్. ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది మన సార్ కూడా హాస్టల్ జీవితంలో అంటే గడిపారు. కాబట్టి హాస్టల్లో ఏం నేర్పిస్తారు అంటే విద్య మాత్రమే నేర్పారు. నేను ఎప్పుడు కూడా మిమ్మల్ని అని అంటాను, ఎప్పుడు విద్య నేర్చుకోకండి, డిసిప్లిన్ నేర్చుకోండి అంటాను. డిసిప్లిన్ కనుక మీకు ఉన్నట్లయితే ఆటోమేటిక్గా విద్య మీ ఎందుకు పడుతుంది, మీ ఎందుకు పడుతుంది అంటే ఎట్లాగా మీ అమ్మ మీకు చెడ్డ ముద్దలు పెట్టడానికి మీ ఎంబడి పడుతుందో, మీకు డిసిప్లిన్ ఉంటే చదువు మీ ఎంబడి ఎట్లా పడుతుంది. చాలా ధన్యవాదాలు సార్. ఫిజికల్ ఫిట్నెస్ గురించి చాలా చక్కగా చెప్పారు. 1987 ఒక్కసారి ఆలోచించుకుంటే ఏం జరుగుతుంది మన భారతదేశంలో అని ఆలోచించుకుంటే న్యాయం, మన చట్టాలు చాలా ఉన్నాయి చెప్తారు, దాని గురించి కూడా ఒక 1 మినిట్లో చెప్తారు. ఆలోచించుకుంటే పేదవాడికి పూర్కి. అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని లోతుకుంటలోని గ్రిల్ హౌస్ లో షవర్మా తిని పలువురు అస్వస్థికి గురయ్యారు. ఇటీవల గత నెలలో ఇదే ఆహారశాలలో షవర్మా తిన్న పలువురు ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో ఆసుపత్రి పాలయ్యారు. దీంతో ఆహార భద్రతా అధికారులు ఆహారశాలను తాత్కాలికంగా మూసివేయగా తిరిగి 2 రోజుల క్రితం ఆహారశాల తెరిచి వ్యాపారాన్ని సాగిస్తున్నారు. ఇదే క్రమంలో ఓల్డ్ అల్వాల్ సూర్యానగర్ కి చెందిన రాజు బాలసుబ్రహ్మణ్యంలు 2 రోజుల క్రితం గ్రిల్ హౌస్ లో షవర్మా తిన్నట్లు తెలిపారు. ఎట్లా చెప్తారో ఆ విధంగా చెప్పండి. మేము సురనారులు ఉంటాం, ఇద్దరం కలిసి లోతుకుంటా అనే గ్రిల్ హౌస్ లో షోర్మా తిన్నాం. జింజర్ షోర్మా ఎగ్స్ట్రా మనీస్ కావాలని కోరుకుని మరీ తిన్నాం. ఆ తిన్నప్పటి నుంచి ఇట్లా మోషన్స్ ఇట్లా కడుపులో మంట, అదే చాలా ఎఫెక్ట్ అయిపోయింది మాకు. వీలైనంత వరకు దాన్ని మూపియడానికి ట్రై చేశారని కోరుకుంటాం. ప్రకాశం బ్యారేజ్ శ్రీశైలం మధ్య దేశంలోనే మొదటి పర్యాటక సీప్లేన్ ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు గారు విజయవాడలోని పున్నమి ఘాట్ నుంచి శ్రీశైలం వరకు సీప్లేన్ లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు.
ఫినో పేమెంట్స్ బ్యాంక్తోనే విశ్వసనీయమైన ఆధార్ సేవలు పొందవచ్చునని ఆ సంస్థ ప్రతినిధి భాస్కర్ తెలియజేశారు. కొందరు వ్యక్తులు కక్షపూరితంగా తమపై చేస్తున్న ఆరోపణలను ఖండిస్తూ శుక్రవారం ఫినో బ్యాంక్ సంస్థ ప్రతినిధి భాస్కర్ పాత్రికేయులతో మాట్లాడుతూ తమ సంస్థ ద్వారా గ్రామీణ పట్టణ ప్రాంత ప్రజలు ఆధార్ కార్డు సేవలను సంస్థ నిర్ణయించిన అతి తక్కువ ధరలకే పొందవచ్చునని తెలిపారు. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాలలోని పేద మధ్యతరగతి ప్రజలకు ఆధార్ సేవలు విస్తృతపరచాలన్న సత్సంకల్పంతో ముందుకొచ్చిన తమ సంస్థ ఎక్కడా ఎటువంటి పరోపక్షాలకు తావు లేకుండా ప్రజలకు విస్తృత సేవలు అందిస్తోందని వివరించారు. తెచ్చుకున్నారు, తెచ్చేసినప్పుడు మీరు ఎవరో పంపించారనుకో సరిపోదు, వాళ్ళు అడగండి, వాళ్ళే ఇస్తారు. వాళ్ళు ఏమేమి కావాలంటే డాక్యుమెంట్స్ ఉంటుంది, ఆధార్ కార్డు ఏడు ఇచ్చినామంటే వాళ్ళు ఆన్లైన్లో అప్లై చేసి మీకు బర్త్ సర్టిఫికేట్ ఇస్తారు. అవన్నీ మీరు ఎవరో వచ్చి ఆధార్ కార్డు జనరేట్ చేసినట్టే బర్త్ సర్టిఫికేట్ మీకు ఆధార్ కార్డు జనరేట్ అవుతుంది. నా పేరు భాస్కర్, ఫినో పేమెంట్ ద్వారా ఆధార్ ఆపరేటర్గా పనిచేస్తున్నాను. గత రెండు రోజుల అప్పుడు మా పైన ఆధార్ సంఖ్య పైన తప్పుడు ప్రచారం వైరల్ అయింది, దానికి సంబంధించి ఎన్నో పుకార్లు అయినాయి. కానీ మేమైతే మాకు ప్రభుత్వం నిర్ణయించిన రుసుము ప్రకారంగానే మేము డబ్బులు వసూలు చేసి గవర్నమెంట్ పే చేస్తున్నాం. శ్రీ శైవక్షేత్ర పీఠాధిపతులు, భారత ధర్మ దేవత బిరుదాంకితులు శ్రీ 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 శివస్వామీజీ వారి జయంతోత్సవ వేడుకల్లో భాగంగా శ్రీ శైవక్షేత్రం కార్యనిర్వాహక అధ్యక్షులు ఎల్వి కుమార్, నేషనల్ మేనేజింగ్ డైరెక్టర్ ఆయిత హేమ, మేనేజర్ కోటేశ్వరరావుల నేతృత్వంలో వాసవి ఇంటర్నేషనల్ పరివార్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు జగిని శ్రీనివాస్ గుప్తా ఆధ్వర్యంలో ఆర్కేపురంలోని శ్రీ శైవక్షేత్ర పీఠములో జ్యోతి ప్రజ్వలన, గణపతి పూజ, బ్లడ్ డొనేషన్ క్యాంపు నిర్వహించారు. ఈ సందర్భంగా జగిని శ్రీనివాస్ గుప్తా మాట్లాడుతూ శివస్వామి జయంతోత్సవాలలో భాగంగా ఈరోజు రక్తదాన శిబిరం ఏర్పాటు చేశామని, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని రక్తదానం చేశారని తెలిపారు. గంగాధర మండలం ఆచంపల్లి గ్రామంలో ప్రాథమిక ఉన్నత పాఠశాలలో శుక్రవారం సభ ద్వారా గర్భిణీ స్త్రీలకు ఆరోగ్యం పట్ల సలహా సూచనలు చేస్తూ అంగన్వాడీ కేంద్రంలోని గుడ్లు, పాలు, చిరుధాన్యములు ఎప్పటికప్పుడు బరువు చూసుకుని ఆరోగ్య మహిళా కేంద్రంలో ఆరోగ్య పరీక్షలను చేయించుకోవాలని సూచనలు చేసిన జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి మరియు అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్ మరియు జిల్లా అధికారులు ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ పిల్లల కోసం, మహిళల కోసం ప్రభుత్వం ప్రతి శుక్రవారం ఇలాంటి కార్యక్రమాలు చేయడం చాలా సంతోషంగా ఉందని, హెల్ప్ లైన్ 181 తీసుకురావడం మరియు మీరు ప్రత్యక్షంగా రావడం సంతోషంగా ఉందని తెలిపారు. కి
అతిథులుగా డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ అట్లాగే హెల్త్ మనము మాట్లాడుకుంటా వస్తా ఉన్నాం ఒక 1 అవర్ నుంచి. అందులో ఇవాళ ఇక్కడ మేడం సఖీ ఉంటాయి, దాని చుట్టూ ఉండే అవగాహన అట్లాగే హెల్త్ ఎలా ఉంటుంది, ప్రెగ్నెన్సీ సమయంలో ఎట్లా ఉంటుంది, చిన్నట్లా అన్ని విషయాలు అందరూ చెప్పే ఇప్పటి వరకు ఇది సర్వీస్ మీద ఒకసారి ఫీడ్బ్యాక్ తీసుకుంటూ వాళ్ళకి పెట్టి లెక్కలకు తీసుకుంటూ అవసరమైన వాళ్ళకి స్టేట్లో ఇక్కడ కూడా లేదు. సో ఫస్ట్ టైం నేను ఇక్కడ ఈ ప్రోగ్రామ్ చూస్తున్నందుకు నేను అడ్మైర్ అవుతున్నా మేడం. హెల్త్ నుంచి మరి ఐసిడిఎస్ డిడబ్ల్యూ నుంచి చాలా మంచి రిజల్ట్స్ వస్తున్నాయని చెప్పి వాళ్ళు అప్రిషియేట్ చేయడం జరిగింది. ఇట్లాంటి కార్యక్రమాలు అంటే రొటీన్ కార్యక్రమాలు చేయడం వేరు, ఇట్లా కొత్త కొత్త వినూత్నమైనటువంటి కార్యక్రమాలు అనేది ఈ జిల్లాలో జరుగుతున్నందుకు ఇక్కడ ప్రజలు ఇవన్నీ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒకదానికొకటి అన్నదమ్ముల్లాగా బీపీ ఉంటే షుగర్ వస్తుంది, షుగర్ బీపీ ఉంటే గుండెపోటు వస్తుంది, ఇవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకరికి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పకుండా మీరు బరువు నియంత్రణ పెట్టుకోవాలి. ఇవాళ 30% వడ్లు దళారుల పాలైంది. ఈ ప్రభుత్వం కొనడం లేదని 1700 రూపాయలు 1800 రూపాయలు ధాన్యం దళారులకు అమ్ముకునే పరిస్థితి ఏర్పడిందని, 2320 రూపాయల మద్దతు ధర మరియు 500 రూపాయల బోనస్ మొత్తం కలిపి 2820 రూపాయలకి అమ్ముకోవాల్సిన ధాన్యాన్ని 1800 రూపాయలకు ఇవాళ రైతులు అమ్ముకుంటున్నారన్నారు. రేవంత్ రెడ్డి చేతకానితనం వల్ల కింటా వడ్ల మీద 1000 రూపాయలు ప్రతి రైతు నష్టపోతున్నాడని హరీష్ రావు మండిపడ్డారు. ఇవాళ పరిస్థితి ఏంటంటే 30% వడ్లు ఇవాళ దళారుల పాలైపోయింది, ధాన్యం దళారుల పాలైపోయింది. ఇక వీళ్ళు కొంటట్లేరు, ఈ గవర్నమెంట్ పైసలు ఇచ్చేట్లేదని 1700 కు 1800 కు ఇవాళ రైతులు దళారులకు వడ్లు అమ్ముకున్నటువంటి పరిస్థితి ఏర్పడ్డది రాష్ట్రంలో. వాస్తవానికి 2320 మద్దతు ధర, దాని మీద 500 బోనస్ అంటే 2820 రూపాయలు రావాలి. 2820 రూపాయలు రావాల్సిన వడ్లను 1800 కు 1900 కి ఇలా రైతులు అమ్ముకుంటున్నారు. అంటే క్వింటల్ వడ్ల మీద 1000 రూపాయలు ప్రతి రైతు నష్టపోతున్నాడు ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం యొక్క చేతగాంతనం వల్ల. ఏ మంత్రిని వచ్చి తిరుగుతున్నాడే, మంత్రులు వస్తే చాలు ముంగడాయి జీబులు వెనకాయి జీబులు. మా స్థలంలోనే దౌర్జన్యంగా ఇరగంరెడ్డి చంద్రారెడ్డి రామసుబ్బారెడ్డిలు రోడ్డు వేయడం దుర్మార్గమని మాజీ సర్పంచ్ ఇరగంరెడ్డి గంగాసదేవి లక్ష్మీరెడ్డిలు వాపోయారు. శనివారం ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ పెండ్లిమర్రి మండలం వెల్లటూరు గ్రామంలోని సర్వే నంబర్ 191/3లో 33 సెంట్లు గల మా సొంత స్థలంలో రోడ్డును వేయడం చాలా దుర్మార్గమని వాపోయారు. రోడ్డు వేసేటప్పుడు అంతా వేసుకుంటూ వస్తూ మా స్థలంలో కూడా వేయాలని తెలిపారు. అలా కాకుండా ఎక్కడ వేయకుండా మా స్థలంలో వేయడం చాలా దుర్మార్గమన్నారు. మా స్థలంలో దౌర్జన్యంగా రోడ్డు వేయడానికి అధికారులు పోలీసుల అండదండలతో ఇరగంరెడ్డి చంద్రారెడ్డి ఇరగంరెడ్డి రామసుబ్బారెడ్డిలు కలిసి దౌర్జన్యం చేసి మా స్థలంలో రోడ్డు వేయడం చాలా దుర్మార్గం అన్నారు. మాకు తెలియకుండానే నా పట్టా భూమిలో వాళ్ళు కేసులు పెట్టి పోలీసులను పైఅధికారాలను తొడకొచ్చి నా భర్త లేనప్పుడు నా బిడ్డలకు రాపించినాము, ఇయో కాగితాలు ఉన్నాయి సార్ అన్నా కూడా ఇనుకుండానే వాళ్ళు నన్ను ఏజీపీ పిలుచుకొచ్చి తొక్కితని అని తొక్కిండంటున్నాడు సార్, తొక్కిండంటున్నారు. నాకు న్యాయం చేయండి, నా బిడ్డలకు న్యాయం చేయండి, నన్ను నా బిడ్డలు ఏమైనా చేస్తారు వాళ్ళు, ఇంతటితో మానుకోరు, టీడీపీ ప్రభుత్వం ఉంది నిన్ను ఏమైనా చేస్తామని నన్ను పట్టుకొని లేడీస్ కానెట్టేవాళ్ళని పిలిచికొచ్చి నన్ను గాజులు పగలు కొట్టి నన్ను ఈడ్చి నాకు టైం లేదు లేని నువ్వు అంటున్నాడు సార్. ఆయా వాళ్ళు సివిల్ ఇంజనీరు పోలీసు వాళ్ళు లే మళ్ళీ చూసుకో, మా వాళ్ళు వచ్చారు సార్, గడప పోయినారు వచ్చారు అన్నా కూడా ఇడ్చుకుండానే నన్ను గాజులు పగలు కొట్టి కుక్కలేని తొక్కిరా అంటున్నాడు సార్. నా కోళ్ళను తిట్టినారు, నా కోడళ్ళని ఇద్దరిని తిట్టినారు, తనది పడేసి తనది దమ్మలు ఒక్కులుతాయి నీకు అంటున్నాడు సార్. నా కొడుకులు లేరు, నా భర్త లేరు, నా కోడళ్ళ ముందరు నా కోడళ్ళను నన్ను దౌర్జన్యంగా చేసినారు సార్. ఇల్లు మేము ఉండాలా పోవాలా ఈ ప్రభుత్వంలో, ఇంత అన్యాయమా సార్ జరిగేది?
నన్ను గాజులు పగలగొట్టి ఎందుకు కొట్టారు మొగలు మిమ్మల్ని గాజులు పగలగొట్టి నా పట్టా భూమి సార్ ఇది నా పట్టా భూమి నా పట్టా నేను కట్టం చేసి సంపాదించి నా మర్దులు మేము బతకలేమని ఇంటి అబద్ధం వచ్చింటే ఇచ్చినాం సార్ మా మర్దులకి ఇచ్చినాం వాళ్ళకు రచ్చ లేదనిలే మేము ఇచ్చామంటున్నాం మేము నుండి రచ్చ వేసుకోరామంటే దాంతో పనేమి నాకు ఈయన రచ్చ కావాలని నా భర్త లేనప్పుడు నా కొడుకు లేనప్పుడు నా పెద్ద కొడుకు మెడపట్టి పట్టుకొని పోలీసు వాడు ఈడ్చుకొని రోడ్డు దానా పోయినాడు నా పెద్ద కొడుకు తెలియదు నా పెద్ద కాళ్ళు బేయిద్దంటే తంతా దమ్మలకేసి అన్నాడు వాడు ఆ సలం తీసుకున్నాడు నా పెద్ద కాళ్ళును చంద్రారెడ్డి నా కాళ్ళను పెద్ద కాళ్ళను తంతా దమ్మలకేసి అన్నాడు కాగితాలు తెచ్చి చూడండి సార్ మా కాగితాలు ఉన్నాయి అంటే ఏం కాగితాలు మీకుండేది పై అధికారులకు పోయి చూపించుకోపోండి ఏం కాగితాలు మీకున్నాయని దౌర్జన్యం చేస్తున్నాడు సార్ ఎస్ఐ వాళ్ళు సుధాకర్ సారు ఇంకో సివిల్ ఇంజనీర్ సారు అందరూ మమ్మల్ని నా కోడలు నన్ను నా కూతురు ఇవ్వద్దు వాళ్ళే అని పిల్లలు దొడుకొని వచ్చింటే ఆయన మీద కూడా కేసు పెట్టి మాకు న్యాయం చేయండి సార్ పై అధికారులు మీరు అంతే మాకు కావాల్సింది ఈ భూమి నా పట్టా భూమి సార్ నా పట్టా భూమి వాళ్ళకి ఇచ్చి నా ఎరగలేని రోడ్డు పెంచాలి సార్ మేము ఒప్పుకోము ఈ టీడీపీ ప్రభుత్వం మాకు అన్యాయం చేస్తుంది ఇది ఒకటి మాకు న్యాయం చేయండి నా కొడుకులను మోయినీలే నా కొడలను తిట్టినారు మమ్మల్ని తిట్టినారు ఎవరు మేము ముగ్గురమే నా కొడుకును మెడపట్టి ఈడ్చుకొని బయట పోయినాడు మాకు ఇది న్యాయం చేయండి సార్. గత సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీకి మేయర్ సహకరించారని టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి ఆరోపణలకు సమాధానంగా ఈరోజు దేవుని గడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో మేయర్ కె సురేష్ బాబు ప్రమాణం చేశారు. కడప నగర మేయర్ కె సురేష్ బాబు గారితో పాటు మాజీ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఎస్బి అంజద్ బాషా మరియు జిల్లా అధ్యక్షులు పి రవీంద్రనాథ్ రెడ్డి, ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి వారు సంయుక్తంగా మీడియాతో మాట్లాడుతూ కడప నగరంలో గత 40 సంవత్సరాల నుండి రాజకీయంగా ఎప్పుడూ మేము ఇటువంటి దౌర్భాగ్య స్థితిని కడప నగరంలో చేయలేదన్నారు. నా మీద నిందారోపణలు చేసిన వ్యక్తి నిజంగా ఆ తప్పు చేయలేదు లేకుంటే నా మీద చేసిన వ్యక్తిని మీ కింద కుటుంబాన్ని శిక్షించాలని దేవుని మనసారా కోరుకుంటున్నా. కడప నగరంలో ఒక చర్చి నేమ్గా ఉంది, దానికి తెరలేపింది తెలుగుదేశం నాయకుడు పాలిటి బ్యూరో సభ్యుడు వాసు శాసనసభ్యురాలు. ప్రశాంతంగా ఉన్న కడపని 40 ఏళ్ళుగా తెలుగుదేశం కాంగ్రెస్ సిపిఐ సిపిఎం బీజేపీ అన్ని పార్టీలు కలిసిమెలిసిగా తిరిగే ప్రాంతం ఈరోజు భయాందోళన సృష్టించే పరిస్థితులు ఈరోజు కడపకు దాపరించినాయంటే వాళ్ళిద్దరే కారకులు.